హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీదేవిని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు చెప్పుకోబోతున్నాం. టిప్ నెంబర్ 1, ఇప్పుడైతే ఉద్దిపప్పు ఉంది కదా, అది మనం త్వరగా నానాలనుకుంటే వడలకు ఇలాంటి ఒక కమ్మి ఇందులో పెడితే తొందరగా నానిపోతుంది. టిప్ నెంబర్ 2, ఇప్పుడైతే మనకు కందిపప్పు ఉంటుంది కదా, అది నెలకి మనం 5 కిలోలు 6 కిలోలు అలా తెచ్చుకుంటాం. అది పురుగు పట్టకుండా ఉండాలంటే రాళ్ళుప్పు కానీ ఇలాంటి సాల్ట్ అయినా సరే అండి, ఇలా ఒక క్లాత్లో ముడేసుకొని పప్పు కందిపప్పు ఉంటుంది కదా, దాని మధ్యలో పెట్టుకోవడం వల్ల మనకి పురుగు అనేది పట్టదు. ఉద్దిపప్పు అయినా సరే, కందిపప్పు అయినా సరే, పెసరపప్పు, ఏ పప్పులైనా, పప్పులు అనేటివి ఈ విధంగా ఉప్పు కానీ రాళ్ళుప్పు అయినా సరే, ఈ ఉప్పు అయినా సరే పెట్టుకుంటే మనకు పురుగు పట్టదు. టిప్ నెంబర్ 3, ఇప్పుడు మనకు చిల్లులు గరింటలు ఉంటాయి కదండి ఇంట్లో, అలాంటి వాటిలో ఈజీగా ఆకు అనేది వలవాలనుకుంటే ఈ విధంగా వలుచుకునేయచ్చు. పొదన కానీ కరివేపాకు కానీ ఏ ఆకు అయినా అండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. టిప్ నెంబర్ 4, మనము డైలీ పాలు కాంచుకుంటాం కదా, ఈ గిన్నె అడుగు మందం చేరకుండా ఉండాలంటే ఇది కొద్దిగా నీళ్లు వేసి అలా ఒక 2 నిమిషాలు ఉంచేసి పడేసి మళ్ళీ పాలు కాంచుకుంటే మనకు అడుగు మందంగా చేరదండి. ఇప్పుడైతే పాలు పాలు నేను ఒక చేత సెల్లు ఒక చేత పాలు పట్టుకోవడం వల్ల అలా చిందిపోయాయి, సారీ. టిప్ నెంబర్ 5, మనము డైలీ దోశలు వేసుకుంటాం కదా, అవి బాగా క్రిస్పీగా బాగా ఎర్రగా రావాలంటే కొంచెం ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, అది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాన్ని వేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. టిప్ నెంబర్ 6, ఇప్పుడైతే మనము పెద్ద బౌల్లో పోసి పెట్టుకున్నవి కానీ ఇలాంటి ఒక కవర్లో ఉన్నవి ఇలాంటి చిన్న ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలంటే ఈ విధంగా పేపర్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు కింద పోదు, డైరెక్ట్గా మొత్తం ఇందులోనే పడుతుందండి. ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా పడుతుందని నేను పేపర్ వేసి చూస్తాను, మీరు యూజ్ అయితే వాడుకోండి. టిప్ నెంబర్ 7, ఇప్పుడైతే మనము డైలీ షుగర్ యాడ్ మనం వాడుకుంటూ ఉంటాం కదా, ఈ షుగర్లో చీమలు పట్టకుండా ఉండాలన్నా, పట్టిన చీమలు వెళ్ళిపోవాలన్నా ఈ విధంగా లవంగాలు అనేది షుగర్లో వేసుకుంటే మనకి ఉండదు చీమలు. టిప్ నెంబర్ 8, ఇప్పుడైతే మనం డైలీ కందిపప్పు అనేది పప్పు చేసుకుంటాం కదా, అది తొందరగా ఉడకాలంటే బేకింగ్ సోడా ఉంటే కొద్దిగా ఒక చిటికి వేసుకుంటా చాలా తొందరగా ఉడికిపోతుంది 2 విజిల్కే. విజిల్ పెట్టుకునేటప్పుడు ఇది పైన కౌంటర్ టాప్ మీద స్టవ్ పైన చిందకుండా ఉండాలంటే ఇలాంటి క్లాత్ అయినా పెట్టుకోండి, లేదంటే టిష్యూ పేపర్ అయినా యూజ్ చేసుకోండి.